పోయిన చోటే ఎత్తుక్కోమంటారు, లేదా రోగాన్ని బట్టి మందు అంటారు. ఇప్పుడు నిన్న ఒకటి జరిగింది, ఒక అరాచకమే జరిగింది. అరాచకాన్ని అరాచకాన్ గారు ప్రొజెక్ట్ చేయి. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన దగ్గర అక్కడ ఏర్పాటు చేసినట్టు అతిపెద్దదైనటువంటి శిలాఫలకం, స్టీల్ శిలాఫలకాన్ని లైట్లు తీసి కరెంటు తీసేసి పీక్కుపోయారు. అది అసలు కేసు. చుట్టూ పోలీస్ కమిషనర్, గవర్నర్ అందరూ ఉన్న చోట ఉన్నదాన్ని పీకేశారు. ఇది అరాచకం, ఇది దుర్మార్గం. అరాచక ప్రభుత్వం అనేది ఆ పాయింట్ మీద చేయాలి. అది వదిలేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు, అంబేద్కర్ విగ్రహానికి దగ్గర పూలాభిషేకాలు చేస్తే ఏంటి ప్రయోజనం? అంబేద్కర్ గారికి ఏమైనా జరిగిందా అక్కడ? అంబేద్కర్ గారి విగ్రహానికి ఏమైనా జరిగిందా? లేదు కదా. కానీ ఇట్లాంటివి చేసుకొచ్చారు. రెండో కోణం ఏంటది, గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి దానికి విజయవాడ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఇలాగ ఆ శిలాఫలకం దగ్గరది పీకారు, దాని మీద దర్యాప్తు చేస్తున్నాం, తప్పుడు ప్రచారాలు స్ప్రెడ్ చేస్తే సహించం కేసులు పెడతామని. ఖచ్చితంగా పోలీసులు ఆ పని చేయాలి. కానీ ఫస్ట్ ఒకసారి పోలీసులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, కమిషనర్ ఆఫీస్ ఎదురుగుండానే కరెంటు తీసి మరి పట్టుకుపోతే ఇంకా వాళ్ళ కోసం వెతుకుతున్నాం అనేటటువంటి స్థితిలో ఉన్నామంటే అదేం జరుగుతోంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సింది.